అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా అబ్బాయి ద్వారకానాథ్ రెడ్డి అంతర్జాతీయ బాస్కెట్బాల్ ఇండియా తరఫున సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండర్ 18 శ్రీలంకకు పోయి మ్యాచ్ ఆడడానికి పోతున్నారు. ఇది ఇక్కడ కోచుల వల్ల, ఇంతమంది సహకారం వల్ల, అందరి ఆశీర్వాదాల వల్ల ఇంత ఎత్తుకు ఎదిగాడు. వాడికి పట్టుదల, వాళ్ళ తాతయ్య మాదిరి పట్టుదలతో ఇంత ఎత్తుకు ఎదిగినందుకు వాడు కూడా బాగా ఆనందపడుతున్నాము. మా ద్వారకానాథ్ రెడ్డి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మ్యాచ్లకు పాల్గొంటున్నాడు. 26 సంవత్సరాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున మా ద్వారకానాథ్ రెడ్డి అయినందుకు చాలా గర్విస్తున్నాము. మా కుటుంబం తరఫున, మా కుటుంబంకి ఇంత మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. గర్వించదగ్గ విషయం చేశాడు. మాకి తల ఎత్తుకునేట్టుగా మేము ఇన్ని రోజులు మా కుమారుడు అని చెప్పుకునే బదులు ఈరోజు ద్వారకానాథుడు ఫాదర్ అని చెప్పుకునే పరిస్థితి తెచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. రెడ్డి గారు గైడ్లైన్స్, చౌదరి గారు గైడ్లైన్స్, జగన్నాథ్ రెడ్డి గారు గైడ్లైన్స్, హబీబుల్లా సార్ గైడ్లైన్స్, చెంగల్రాయుడి గైడ్లైన్స్, వీళ్ళందరూ వీనికి గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల ఇంతవరకు ఎదిగాడని మేము భావిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు మై సన్, వెరీ ప్రౌడ్. ఇన్ని రోజులు పడిన కష్టానికి ఇవాళ మాకు నిజంగా సంతోషంగా ఉంది. వాళ్ళ కోచులు కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. గ్రౌండ్ని ప్రొవైడ్ చేశారు, ట్రైనింగ్, టెక్నిక్స్ అన్నీ నేర్పించినారు. చాలా రోజుల నుంచి అంటే దీనికోసమనే చాలా డెడికేటెడ్గా ఉన్నాడు అబ్బాయి. ఈరోజు ఇండియాకి ప్లేస్ కొట్టినందుకు చాలా అంటే హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా బాగా మంచి ప్లేయర్గా గుర్తింపు పొంది అనంతపూర్కి మంచి పేరు తీసుకురావాలనేది మా ఆశ. చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్గా ఆయన్ని జాయిన్ చేసిందే 7th నుంచి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదనమాట, అదేదో ఊరికే జస్ట్ ఒక హాబీలాగా పెట్టుకున్నాడు. 9th నుంచి చాలా ఇంట్రెస్ట్ చూపించినాడు. అంటే అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఇక్కడ వాకింగ్ అని ఈయన ఇక్కడికి వెళ్ళేవారు SSBNకి. అక్కడ నుంచి ఇండోర్కి జాయిన్ చేసిన తర్వాత జగన్ సార్ ప్రోత్సాహంతో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది బాబుకి. అక్కడి నుంచి మళ్ళీ నరేంద్ర సార్ కానీ జగన్ సార్ కానీ వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేయడము, చౌదరి సార్ బాగా గైడ్ చేయడము, ఇవన్నీ ప్లస్ పాయింట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజుల నుంచి దీని గురించే కష్టపడుతుండే, సో ఇప్పుడు సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని గట్టి కోరుకుంటుంది.